ఆధునిక సమాజంలో అన్ని రంగాల్లో యంత్రాల ప్రాముఖ్యం పెరిగిపోయింది. వ్యవసాయ రంగంలోనూ ఈ రోజుల్లో యాంత్రీకరణ కొత్త పుంతలు తొక్కుతోంది. కానీ అవి సామాన్య రైతులకు అందుబాటులోకి రావడం లేదు. ఈ పరిణామాలను గమనించిన విజయనగరం జిల్లా పార్వతీపురానికి చెందిన దమరసింగి బాబురావు తక్కువ ఖర్చుతో వివిధ రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను ఆవిష్కరించారు. రైతుల కష్టాలు తీర్చేందుకు మల్టీపర్పస్ డ్రమ్ సీడర్, సేంద్రియ ఎరువుల తయారీ యంత్రం, చెరుకు మార్కర్ను తయారు చేశారు. ప్రభుత్వ సహకారంతో రాయితీ ద్వారా ఈ యంత్రాలను రైతులకు చేరువ చేయాలని ప్రయత్నిస్తున్నారు. నేను గత 25 సంవత్సరాలుగా చిన్న మెకానిక్గా పనిచేసి ఈ విలేజ్లో ఆయిల్ ఇంజిన్లు మోటార్లు బాగు చేస్తూ రైతుల కోసం ఎన్నిసార్లు చేసినా వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళతో పాటు నేను కూడా వ్యవసాయం కొని ఆ వ్యవసాయంలో ఉన్న నష్టాలను సరిచూసి నేను కూడా వ్యవసాయ పరికరాలు తయారు చేయాలనే ఆలోచనతో గత 7 సంవత్సరాల నుంచి రీసెర్చ్ చేసి మల్టీపర్పస్ డ్రమ్ షీడర్ని కొత్త టెక్నాలజీతో తయారు చేశాను. దీనివల్ల ఈ వరి పంట వేయాలి అంటే ఎకరాకి 3 కేజీలు విత్తనం పడుతుంది. విత్తనం వేసిన తర్వాత విత్తనాన్ని కప్పడము, కలుపు మందు జల్లడం అన్నీ కలిపి అదే చేసుకుంటుంది. ఇద్దరు మనుషుల సహాయంతో అవుతుంది మాన్యువల్ ఆపరేటింగ్. కేవలం 90 నిమిషాల్లో ఎకరాకి నాట్లు వేసేయడం జరుగుతుంది. దీనివల్ల రైతులకి కూలీ ఖర్చు 90% వరకు తగ్గుతుంది అన్నమాట. కేవలం 2 గంటల పనిలో వ్యవసాయానికి వరి పంట వేయాలంటే 300 రూపాయలతోటే వరి నాట్లు వేసేయడం అయిపోతుంది విత్తనంతో కలిపి. ఈ రకంగా దాన్ని తయారు చేశాను. అలాగే మొక్కజొన్న, పెసర, మినుము, పత్తి అన్ని రకాల పంటలు కూడా దాంట్లోనే వేసుకోవడానికి అవుతుంది. ఈ మల్టీపర్పస్ డ్రమ్ షీడర్ని చాలామంది రైతులు ట్రాక్టర్ సహాయంతో అయితే మాకు కొంచెం అందుబాటులో ఉంటుంది, ఎక్కువ పంటలు వేయడానికి అవుతుందని పెద్ద రైతులు కూడా కోరారు. వాళ్ళందరికీ అనుకూలంగా ఉండేటట్టుగా ఈ డ్రమ్ షీడర్ని ట్రాక్టర్కి కూడా తయారు చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తున్నాను. ట్రాక్టర్ సహాయంతో 25 నిమిషాల్లో ఎకరా నాట్లు వేయడం అవుతుంది. దీన్ని కూడాను మేము ప్రజల ముందుకి రైతుల ముందు తేవాలని నేను అనుకుంటున్నాను. ఇంచుమించు 38,000 రూపాయల వరకు మల్టీపర్పస్ డ్రమ్ షీడర్ తయారవుతుంది. దాన్ని గవర్నమెంట్ సహకారంతో రైతులకు అందుబాటులో తేయడానికి వాళ్ళు సబ్సిడీ రూపంలో ఏమైనా ఇచ్చి మాకు సహకరిస్తే మన వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా నేను చెప్పడం జరిగింది. అలాగే మన ఐటీ మంత్రి గారు శ్రీ లోకేష్ గారికి కూడా మేము ఈ విషయం చెప్పాము. వాళ్ళు కూడా మాకు పూర్తిగా సహకరిస్తామన్నారు. వాళ్ళ సహకారం కోసం మేము ఎదురు చూస్తున్నాము. నేను ఆర్గానిక్ ఎరువు తయారు చేయాలనే ఆలోచనతో సేంద్రీయ ఎరువులు కూడా తయారు చేసే పరికరాన్ని కూడా తయారు చేశాను. అది కేవలం 3 HP ఇంజిన్తో కలిపి పొలమంతా వర్మీ కంపోస్ట్ చేయాలనే ఆలోచనతో దాన్ని తయారు చేశాను. దాన్ని కల్టివేషన్ ముందు ఒకసారి, ప్లాంటేషన్ ముందు ఒకసారి వేసుకోవడం వల్ల వేరేగా కాంప్లెక్స్ ఎరువులు ఇవ్వాల్సిన పని లేకుండా పొలమంతా సేంద్రీయ ఎరువుగా తయారు చేయాలని ఆలోచనతో దాన్ని కూడా తయారు చేశాను. దానికి వ్యాప్పిండి ఇవన్నీ కలిపి వేసుకోవడానికి 3 HP ఇంజిన్, పంపు, ట్రాలీ, మిషనరీ ఎక్విప్మెంట్, గేర్ బాక్స్ అన్నీ కలిపి ఇంచుమించు అవి 40,000 రూపాయల వరకు అవుతున్నాయి. దాన్ని కూడా మేము రైతులకి ప్రభుత్వం ద్వారా, పంచాయతీ ద్వారా ఇప్పిద్దామని నేను అనుకుంటున్నానండి. చెరుకు మార్కర్ ఒకటి తయారు చేశాను. చెరుకు ఎక్కువగాను గాలికి పడిపోతుంది. తర్వాత రైతులకి సరైన మెజర్మెంట్లు తెలియకపోవడం వల్ల కూడాను దిగుబడి తగ్గిపోతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎకరాకి సామాన్యంగా 6 టన్నుల వరకు రైతు సీడ్ వేస్తున్నాడు. కేవలం టన్ను సీడ్తోటే వేసేటట్టుగా, అలాగే 160 రోజులు అంతర పంటలు పండేటట్టుగా చెరుకు మార్కర్ని తయారు చేశాను. దీనివల్ల రైతులకి పంట ఖర్చు కూడాను 25 మంది లేబర్ని సామాన్య రైతులు పెడుతున్నారు. మా మార్కర్తో 5 తో అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే కూలీ ఖర్చు తగ్గుతుంది, తర్వాత నాటు సీడ్ ఖర్చు తగ్గుతుంది, దిగుబడి పెరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అంతర పంటలు, అంటే మామూలుగా కాయగూరలు కూడా హార్టికల్చరు, పెసర, మినుము వేసిన తర్వాత 70 రోజుల తర్వాత బీర, చిక్కుడు, కాకర, టమాటా అంటే పాదుకు సంబంధించిన కాయగూరలు కూడా వేసుకోవచ్చు. దీనివల్ల రైతుకి అంతర పంటలకి ఉపయోగపడే అవకాశాలు కూడా ఉన్నాయి. షుగర్ కేన్ మార్కర్కి కేవలం స్టెయిన్లెస్ స్టీల్ తోటి 2 సెట్లు, 1 కట్టర్ కలిపి మనకి ఇంచుమించు 30,000 రూపాయల వరకు అవుతుంది. ఇవన్నీ తక్కువ ఖర్చులో ఉండి దీన్ని మేము రైతులకు అందించాలనే నా ఆలోచనలతోటి ఇది తయారు చేశాము. ఈ శాస్త్రవేత్తల ఆలోచనలకి, రైతుల మనోభావాలకి మధ్యస్థంగా నేను ఈ పరికరాలు తయారు చేశాము. దీన్ని ప్రభుత్వము అన్ని రకాలుగా సహకరించినట్లయితే మేము పూర్తిగా రైతులకు అందించగలమని కోరుతున్నాం. ఇది మా లాంటి వాళ్ళు చేసిన ఆలోచనలకి ప్రభుత్వం కూడా పూర్తిగా సహకరించినట్లయితే మేము మరికొన్ని కొత్త పరికరాలు కూడా తయారు చేసి ఇస్తాము.